بسم اللہ، اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ابو ہریرہ رضی اللہ گاری کథنం ప్రకారం ప్రవక్త محمد صلی اللہ علیہ وسلم గారి యొక్క ప్రవచనం. వ్యభిచారం చేసే వ్యక్తి వ్యభిచారం చేసినప్పుడు విశ్వాసిగా ఉండడు, అంటే మోమిన్గా ఉండడు, ముస్లింగా ఉండడు, అతను ముస్లిం కాదు. అదేవిధంగా దొంగతనం చేసేవాడు దొంగతనం చేసినప్పుడు విశ్వాసిగా ఉండడు, అతను ముస్లిం కాదు. అదేవిధంగా మత్తు పానీయాలు సారాయి త్రాగేవాడు సారాయి త్రాగినప్పుడు విశ్వాసిగా అంటే ముస్లింగా ఉండడు. ఇంకా ఇతరుల ధనాన్ని దోచుకునేవాడు కూడా వాడు విశ్వాసిగా ఉండడు, మోమిన్గా ఉండడు. అదేవిధంగా ద్రోహం అంటే కియానత్ చేసేవాడు కూడా ద్రోహం చేసినప్పుడు ఆ ద్రోహం ఎవరైతే చేస్తున్నారో ఆ చేసినప్పుడు వారు కూడా విశ్వాసిగా ఉండడు, అంటే మోమిన్ ఒక ముస్లింగా ఉండడు. మీరు వీటికి దూరంగా ఉండండి అని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు చెప్పారు అని అబూ హురైరా రజిల్లా గారు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ని బుఖారీ మరియు ముస్లిం అనే హదీస్ గ్రంథాలలో మరియు మిస్కాతుల్ మసాబీహులో 53వ హదీస్లో ఈ యొక్క హదీస్ గురించి రాయబడి ఉంది. దీనిని చాలామంది ఏకీభూతమైన హదీస్గా పేర్కొన్నారు. ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు ఉల్లేఖనంలో విశ్వాసిని చంపే వాడు విశ్వాసిని చంపినప్పుడు విశ్వాసిగా ముస్లింగా ఉండడు అని ఉంది. ఒక ముస్లిం ఇంకో ముస్లింని ఎప్పుడైతే చంపుతాడో అతను కూడా అతను కూడా ముస్లిం కాదు అని ఒక హదీస్లో చెప్పబడుతూ ఉంది. ఈ యొక్క హదీసుల ద్వారా మనం గమనిస్తే వ్యభిచారం చేసిన వాడు ముస్లిం అయి ఉండి ముస్లిం పేరు చెప్పుకొని గడ్డం పెట్టుకొని టోపీ పెట్టుకొని ముస్లిం వంటి దుస్తులు వేసుకొని నేను ముస్లిం ఖాన్దాన్లో ముస్లిం సర్టిఫికేట్ పెట్టుకొని నేను ముస్లిం అని చెప్పుకున్నా కూడా వ్యభిచారం చేస్తే ఆ వ్యక్తి ముస్లిం కాడని, అదేవిధంగా దొంగతనం చేసిన వాడు అతను ముస్లిం అని చెప్పుకొని ముస్లిం తల్లిదండ్రులకు పుట్టినా కూడా అతను ముస్లింగా ఉండడు, ఇంకా నుంచి ముస్లింగా ఉండడు అని, సారాయి త్రాగినప్పుడు ఇక నుంచి వారు ముస్లింగా ఉండరని, ఇంకా ఇతరుల ధనాన్ని దోచుకునేవాడు కూడా విశ్వాసిగా ఉండడు అంటే ముస్లింగా ఉండడు అని, ద్రోహం అంటే కియానత్ చేసేవాడు అంటే ఎవరైనా ద్రోహం చేసినప్పుడు అతను కూడా ముస్లింగా ఉండడు అని, వీటికి దూరంగా ఉండండి అని బుఖారీ మరియు ముస్లిం హదీసుల ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైస్లం గారు ఈ విషయం చెప్పారని అబూ హురైరా రజల్లా గారు ఈ యొక్క కథనాన్ని చెప్తూ ఉన్నారు. మరి సారాయి త్రాగేవాడు సారాయి త్రాగినప్పుడు విశ్వాసిగా మోమిన్గా ఉండడు అని చెప్పారు. అంటే ఇక్కడ మరి సిగరెట్, గుట్కా, తంబాకు, పాన్పరాక్, జరదా ఇటువంటివి తినేవారు, తాగేవారు, ఇతరులకి ఇప్పించేవారు, లేదా అటువంటి వ్యాపారం చేసి కుటుంబాన్ని అటువంటి పాన్ డబ్బాలు కానీ ఇంకా ఇతరమైన పెట్టుకొని ఇట్లా పోషిస్తూ లేదా సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. మరి ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది, మరి ఇస్లాం పద్ధతి ప్రకారం ఇవన్నీ హరామా హలాలా, వీటిని ఇంకా ముందుకు తీసుకొని పోవటం మంచిదా, ఇవి ఇక్కడితో ఆపేసి మనం మారే మనసు పొంది ఇటువంటి అలవాట్లు ఏమైనా ఉంటే వాటిని విడిచిపెట్టేసి సృష్టికర్త అయిన అల్లాను ఆయన చెప్పిన ఖురాన్ మరియు హదీసుల పద్ధతుల ప్రకారం జీవించేటటువంటి స్తోమతిని అటువంటి మనస్తత్వాన్ని మనకు ప్రసాదించమని ఆమీన్ అని చెప్పి ప్రార్థిద్దామా, లేదా ఏం చేద్దాం అనేది నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. మరి ఏది తప్పో ఏది సరైనదో మరి అల్లా ఖురాన్ మరియు హదీసుల ప్రకారం జీవించిన వారికి స్వర్గం ఇస్తాడు, మరి లేని వారికి స్వర్గం ఇవ్వను అని ఖురాన్ మరియు హదీసుల ద్వారానే మనకు తెలుస్తూ ఉంది. మనలో ఉన్న పాపాలను అల్లా వద్ద క్షమాపణ అడిగి మరియు మంచి అలవాట్లు మంచి పద్ధతులు ప్రసాదించి మనందరం కూడా స్వర్గానికి అర్హులయ్యే విధంగా మనల్ని తయారు చేయమని సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తున్నాను. ఆమీన్. బిస్మిల్లా, అవుజ్ బిల్లా మిన షైతాని రజీమ్. బిస్మిల్లా రహమాన్ రహీమ్. ఒక ముఖ్య గమనిక ఏమిటంటే ఇక్కడ సిగరెట్టు, గుట్కా, తంబాకు, జరద, పాన్పరాక్ ఇలా ఇటువంటి విషయాల గురించి మాట్లాడటం జరిగింది. కాకపోతే ఇక్కడ ఈ హదీస్లో సారాయి గురించి చెప్పడం జరిగింది. ఖురాన్లో మరియు ఇతర హదీసుల్లో కనుక మనం గమనించినట్లయితే ఎవరైతే మత్తు పదార్థాలకు లేదా వ్యసనాలకు లేదా మానవుడు మరణించడానికి లేదా ఆరోగ్యాన్ని
పాడు చేసుకోవడానికి కారకమైన అనేక వస్తువులుని ఏవైనా సరే తినటం త్రాగటాన్ని మద్యంగా ఖురాన్ మరియు హదీసుల్లో రాయబడి ఉంది. మనం ఈనాడు ప్రస్తుతం ఒక్క ఆల్కహాల్ మద్యాన్ని మాత్రమే మనం మద్యం అని చెప్పడానికి, మరి అప్పటి కాలంలో ఖురాన్లో వీటన్నిటికీ కలిపి ఒకటే పదాన్ని వాడేవారు. మరి ఇప్పుడు ఆ యొక్క మద్యానికి అంటే ఆ యొక్క మత్తుకి ఆ యొక్క చెడు అలవాట్లకి రకరకాల పేర్లు పెట్టుకొని ఇప్పుడు మనం ప్రస్తుత సమాజంలో ఉన్నాం. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడంటే, సారాయి త్రాగేవాడు సారాయి త్రాగినప్పుడు విశ్వాసిగా ఉండడు, సారాయి త్రాగేవాడు సారాయి త్రాగినప్పుడు విశ్వాసిగా ఉండడు అంటే మోమిన్గా ఉండడు అని ఈ యొక్క హదీస్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్లాం గారు చెప్పారు అని అబూ హురైరా రజల్లా తలా గారు చెప్తున్నారు. ఈ యొక్క హదీస్ని బుఖారీ హదీస్ గ్రంథంలో మరియు ఇమామి ముస్లిం హదీస్ గ్రంథంలో రాయబడి ఉంది. మరియు మిస్కాతుల్ మసాబిహ్లోని 53వ హదీస్లో ఈ యొక్క హదీస్ గురించి రాయబడి ఉంది. మనలో ఉన్న చెడు అలవాట్లను పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఖుద్కుషి హరామే హరాత్కమో జన్నత్కు నైజాత్ అని ఉంది. ఆత్మహత్య మహాపాపం, ఆత్మహత్య ద్వారా చనిపోయిన వారు స్వర్గంలోకి ప్రవేశించరని ఖురాన్లోనూ మరియు హదీసుల్లో కూడా ఉంది. మనం ఏదైతే తింటున్నామో తాగుతున్నామో దాని ద్వారా మన ఆరోగ్యం చెడిపోయి మనం అనారోగ్యానికి గురయ్యి మనం ఏదైతే మరణానికి కారణమవుతున్నామో ఇవన్నీ కూడా ఆత్మహత్యల కిందే వస్తాయి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు తాగి ఇప్పటికిప్పుడు చేసి ఇన్సిడెంట్ చేసుకొని చనిపోయేది ఒక్కటే ఆత్మహత్య కాదు. మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా మనం జరుగుతూ ఇవాళ తీసుకున్న దానికి 10 సంవత్సరాల తర్వాత ఏదైతే తినో తాగో చేసుకున్నది కూడా ఆనాటికి చివరికి మనకి అది ఆత్మకి మనం మనల్ని శరీరాన్ని అనారోగ్యానికి గురి చేసుకొని మనల్ని మరణానికి కారకులుగా క్యాన్సర్లకి వేరే అనారోగ్యాలకి కారణమై అది కూడా మనం మరణానికి మనమే కారకులమైన విధంగా దానికిందికి వస్తుంది. కాబట్టి దీనిని ఎవరు కూడా చెడుగా అర్థం చేసుకోవద్దని. వీలైతే ఇటువంటి వ్యాపారాలు కానీ లేదా ఇటువంటి తినటం త్రాగటం కానీ వీటికి దూరంగా ఉండేటటువంటి శక్తిని అటువంటి ధైర్యాన్ని అటువంటి మనోధైర్యాన్ని అటువంటి మనస్సుని అటువంటి దృఢంగా మనల్ని మార్చమని చెప్పేసి మంచి చెడు అలవాట్లను వదిలేసి మంచి అలవాట్లకి దగ్గరగా అయ్యే విధంగా మనకి అటువంటి సహాయం చేయమని సృష్టికర్త అయిన అల్లాను నేను ప్రార్థిస్తున్నాను. ఆమె వల్ల ఎవరైతే ఈ అలవాట్లకు గురై ఉన్నారో వల్ల వారందరి మనసుని కరిగించి వల్ల వారికి సైతాల నుంచి జిన్నాతుల నుంచి మనసులు చేసి ఆగడాల నుంచి కుట్ర కుతంత్రాల నుంచి ఇటువంటి ఇబ్బందులందరి నుంచి రక్షించి వల్ల వారు ఇటువంటి అలవాట్లు మానేసి వారు నీ ఖురాన్ మరియు హదీసుల ద్వారా ఇచ్చిన పద్ధతి ప్రకారం జీవించేటటువంటి అటువంటి మనస్తత్వాన్ని అటువంటి మనోధైర్యాన్ని అటువంటి అలవాట్లన్నీ వాళ్ళకి ప్రసాదించి వల్ల వారి మనసుని ఏదైతే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క గుండెను ఆయన మనసును ఎలా అయితే జంజం వాటర్తో నీళ్లతో కడిగామో అదేవిధంగా నీ యొక్క శక్తితో నీ యొక్క నీరుతో ఇటువంటి మా అందరి హృదయాలను కూడా కడిగి మా అందరికీ కూడా వల్ల నీ యొక్క అద్భుతమైన శక్తి ద్వారా మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరిచి వల్ల మాకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించండి వల్ల. ఆమీన్. బిస్మిల్లా. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. దివ్య ఖురాన్లోని 59వ అధ్యాయంలోని 7వ వాక్యం ఏమిటంటే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్లాం తన అనుచర వర్గానికి దేని గురించి ఆదేశించారో దానిని స్వయంగా ఆచరించి చూపించారో, అంటే దేనిని గురించి ఆదేశించారో దేని గురించి స్వయంగా ఆచరించి చూపించారో మరి దేన్ని అనుమతించారో దాన్ని యథావిధంగా ఆచరించాలి, దాన్ని మాత్రమే ఆచరించాలి. పవిత్ర ఖురాన్లో అల్లా ఏమని సెలవిచ్చాడు అంటే, దైవ ప్రవక్త మీకు ఇచ్చిన దానిని పుచ్చుకోండి, ఇంకా ఆయన మిమ్మల్ని దేని నుంచి అయితే ఆపాడో ఏదైతే పని చేయొద్దన్నాడో వాటికి దూరంగా ఉండండి అని దివ్య ఖురాన్లో 59వ అధ్యాయం 7వ వాక్యంలో చెప్పబడుతూ ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా సృష్టికర్త అయిన అల్లా ఏదైతే హరాం అని ఏదైతే హలాల్ అని చెప్పాడో, ఏ పద్ధతి చేయవచ్చు ఏ పద్ధతి చేయకూడదు, ఎలా జీవించవచ్చు ఎలా జీవించకూడదు, ఏ పద్ధతి ఇస్లాం ధర్మం ప్రకారం అల్లా ఇచ్చిన ధర్మం ప్రకారం ఏది సరైనది ఏది సరైనది కాదు అని ఏదైతే ప్రవక్త మీకు ఇచ్చాడో దానిని మాత్రమే పుచ్చుకోండి, దాని ప్రకారమే జీవించండి, ఆయన దేని నుంచి అయితే మిమ్మల్ని ఆపాడో దానికి దూరంగా ఉండండి అని దివ్య ఖురాన్లోని 59వ అధ్యాయంలో 7వ వాక్యంలో చెప్పబడుతూ ఉంది. మరియు ఇంకొక వాక్యం దివ్య ఖురాన్లో 49వ అధ్యాయంలో 1వ వాక్యం చూసినట్లయితే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన జీవిత కాలంలో
చేయని దానిని మీరు మీ ఇష్టానుసారం చేసి కొత్త పుంతలు తొక్కకండి అని తెలుస్తూ ఉంది. దైవప్రవక్త మొహమ్మద్ సల్లం గారు తన జీవిత కాలంలో ఎప్పుడూ కూడా చేయని పనిని చేయని దాన్ని మీరు మీ ఇష్టానుసారం చేసి కొత్త కొత్త పద్ధతులు చేయకండి, కొత్త పద్ధతులు కొత్త దారులు తొక్కకండి అని ఒక విషయం ద్వారా తెలుస్తూ ఉంది. అలా చేస్తే మీరు దైవప్రవక్త మొహమ్మద్ సల్లం గారి సున్నత్కు అటువంటి విధానానికి నిర్లక్ష్యం చేసిన వారు అవుతారని దివ్య ఖురాన్లో అల్లా చెప్పిన విషయం ప్రకారం అర్థమవుతుంది. అదేంటంటే, ఓ విశ్వసించిన ప్రజలారా, అల్లా మరియు ఆయన ప్రవక్తను మించిపోయే యత్నం చేయకండి. అల్లా మరియు ఆయన ప్రవక్త యొక్క పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులను మించిపోయే, దాటిపోయే ప్రయత్నాలు, అటువంటి ఆరాధనలు, అటువంటి పద్ధతులు చేయకండి అని ఖురాన్లోని 49వ సూరాలో 1వ వాక్యంలో చెప్పబడుతూ ఉంది. మరియు ఇంకొక వాక్యం ఏంటంటే 47వ అధ్యాయం 33వ వాక్యం కనుక చూసినట్లయితే, మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం గారు విధానమే ఆదర్శనీయం, అదే సరైన పద్ధతి. మొహమ్మద్ సల్లం గారు సున్నత్ ప్రకారం మొహమ్మద్ సల్లం గారు ఖురాన్ను ఏ విధంగా ఆచరించి చూపించారో అదే సరైన పద్ధతి. ఆయన ఎలా జీవించి జీవనం గడిపి ప్రజలకు ఎలా జీవించాలో నేర్పారో అవే సరైన పద్ధతులు, అదే ఆదర్శనీయం, అనుసరణీయం. దాన్ని కాదని ఇతరత్ర విధానాలు వేరే విధానాలు కనుక అనుసరిస్తే ఇతరుల అభిప్రాయాలను ప్రమాణంగా తీసుకొని, అంటే ఖురాన్ హదీసులు లభించిన తర్వాత కూడా వాటిని పట్టించుకోకుండా వేరితరుల అభిప్రాయాలను, వేరితరుల పెద్దల లేకుండా గురువులు అని అనుకొని వేరే వాళ్ళ మాటలు నమ్మి ఖురాన్ హదీసులో లేనివి లేదా ఖురాన్ హదీసుల్లో ఉన్నవి పట్టించుకోకుండా ఖురాన్ హదీసులో లేనివి ఇతరులు చెప్పినా కూడా చెప్పడం ద్వారా వారి అభిప్రాయాలను ప్రమాణంగా తీసుకొని మీ సదాచరణలను పాడు చేసుకోకండి అని ఈ విషయాన్ని పరమ ప్రభు సృష్టికర్త అయిన అల్లా తన గ్రంథంలో, ఖురాన్ గ్రంథంలో ఇలా చెప్పాడు. ఏమనంటే, ఖురాన్లోని 47వ సూరాలో 33వ వాక్యంలో అల్లా చెప్పిన వాక్యం ఏంటంటే, ఓ విశ్వసించిన నిజమైన ఓ ముస్లింలారా, ఓ విశ్వసించిన వారులారా, అల్లాకు, సృష్టికర్త అయిన అల్లాకు మరియు ఆయన ఎన్నుకున్న ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాంకు విధేయత చూపండి. ఇంకా మీ ఆచరణలను వృధా చేసుకోకండి. మీ ఆచరణలు ఏవైతే ఉన్నావో వాటిని వృధా చేసుకోకండి. ఎందుకంటే అల్లా మరియు ఆయన ప్రవక్తకు మించిపోయే యత్నం చేయవద్దని 49వ సూరాలో 1వ వాక్యంలో చెప్పినట్లే ఇక్కడ 47వ సూరా 33వ వాక్యంలో మీ ఆచరణలను వృధా చేసుకోకండి. ఎందుకంటే అల్లా మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చూపించిన పద్ధతుల ప్రకారమే ఇస్లాం ధర్మంలో నడవండి అని ఈ యొక్క ఖురాన్ వాక్యాలలో చెప్పబడుతూ ఉంది. వల్ల మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం, వల్ల మీరు ఇచ్చిన ఖురాన్ మరియు హదీస్ పద్ధతుల ప్రకారమే మేము జీవించే అవకాశాన్ని ప్రసాదించమని, అటువంటి సదుపాయాలను కల్పించమని, సైతాల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే అవరాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి మమ్మల్ని రక్షించమని, ఆపదల నుంచి, ఇబ్బందుల నుంచి మమ్మల్ని రక్షించమని, వల్ల మీరు మాపించిన బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బరకత్ని మాకు సహాయం చేయమని, ఇవ్వమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం వల్ల. ఐ మీన్